ఈ జయవీంద్ర పత్రిక నుండి ప్రధాన వార్త గ్రూప్ వన్ సంబంధించి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి ఇలా చాలా వరకు ఇబ్బంది పడారు నేపథ్యం ఉంది. గ్రూప్ వన్ సంబంధించిన అభ్యర్థులు రాసినటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పోస్టులన్నీ ఆ ఉన్న పోస్టులకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, దానిలో ఈడబ్ల్యూసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీకి మైనారిటీస్ కావాల్సిన అవసరం ఏముంది, జియో 29 ఎందుకు రద్దు చేసిన, జియో 29 రద్దు చేయడం వల్ల ఎంతవరకు నష్టం జరుగుతుంది అనేటువంటి ప్రధాన అంశం కూడా జయబీంద్ర పత్రికలు రాయడం జరిగింది. గింత గుంజుకుండా ఎందుకు కయ్యానికి కాలు దూవుతున్నారు, పగ కోసం పోరాటమా, ఉద్యమం కోసం ఆరాటమా, ప్రతిపక్షాలు ఉలిక్కిపాటు, పగల కోసం రెచ్చగొడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నా ప్రభుత్వంపై తిరుగుబాటు నియమనాలు. 2014 నుండి నేటి వరకు గ్రూప్ వన్ ఉద్యోగులు శూన్యం, 49వ జీవో తెచ్చింది ఎవరు, 317 కష్టాలు మరిచారా, వర్రంగా వేధించిన వాళ్ళు విద్యార్థులను ఉసుగొలుపుతున్నారు, గ్లోబల్ ఇన్ ఐటీ సంస్థ 13 ఇంటర్ విద్యార్థులు బలుగొంది, ఎంసెట్ పేపర్ లీకేళ్లు చేసిన వాళ్ళు నీతులు మాట్లాడుతున్నారు, గతంలో గ్రూప్ వన్ పరీక్ష రద్దయింది ఎందుకు, ప్రతిపక్షాలు చెప్పాలి, ముఖ్యమంత్రి విమర్శ టార్గెట్ చేస్తే హీరోలు అవుతారా, ఉన్నత ఉద్యోగాల కోసం పాటుపడే వాళ్ళు రోడ్లెక్కేది, ప్రిలిమినరీ రాత పరీక్షనైనా మన తెలివి, కచారా మాటలు వింటే కాలం వృధా అవుతుంది, పోరాటం నిజాయితీ ఉండాలి, పగ కాదు డాక్టర్ పరిగణించి. నిజంగా కొంత పగ, కొంతవరకు నిజంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, కొంత పగ ఉన్నప్పటికీ కొంత రాజకీయ లబ్ధి కోసం ఉన్నారు. ఇలా ఎవరి మీద పగ చేస్తున్నారు, ఎందుకోసం పగ చేస్తున్నారు, ఎందుకోసం నిజంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జీవో 29 రద్దు చేస్తే నిజంగా న్యాయం జరుగుతుంది, జీవో 29 రద్దు చేస్తే దానివల్ల అనేక మందికి మేలు జరిగేటువంటి పరిస్థితి. జీవో 29 రద్దు చేయడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే గ్రూప్ వన్ రాస్తున్నారో వాళ్ళందరికీ మేలు జరిగేది జీవో 29. కానీ జీవో 29 రద్దు చేస్తే మిగతా రాష్ట్రాల నుంచి కానీ, మిగతా పక్క రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ రాసినట్టయితే వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్లకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏదైతే స్థానికేతరటువంటి పరిస్థితి ఉందో స్థానికేతరుడు కాకుండా పక్కవాడికి ఆ ఉద్యోగం ఇచ్చినట్టుంటుంది గ్రూప్ వన్ ఉద్యోగం సంబంధించి. అందుకోసమే ఇలా 29 జీవోను రద్దు చేయాలనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్న దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా జయబీంద్ర పత్రిక రాసింది. తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షకు ఆటంకాలు సృష్టించడం దేనికోసం అంటూ డాక్టర్ పరిగణ శివ అభిప్రాయపడ్డారు. సాపిగా కొనసాగింపబడుతున్న గ్రూప్ వన్ ఉద్యోగ పరీక్షకు కారణాలు వెతుక్కొని టార్గెట్ చేస్తూ అభ్యర్థులు రెచ్చగొట్టడం ఇంకేనైనా మానుకోవాలన్నారు. ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వ పరువు లేదంటూ పోరాటాల పేరున దిగరచ్చే విధంగా రోడ్లెక్కడం దేనికి నిదర్శనమని ప్రతిపక్ష రాజకీయ నాయకులు గుండెల మీద చేవేసుకొని చెప్పాలన్నారు. న్యాయం కోసం ప్రశ్నించాల్సిన పద్ధతులు ఇవ్వేనంటూ పేర్కొన్నారు. ఉద్యమం పేరున పగబట్టడం ఎవరి మెప్పు కోసం ఆలోచించాలన్నారు. గతంలో గ్రూప్ వన్ పరీక్ష రద్దయినప్పుడు ఏమైంది, మేధావులు తెలివంటూ ప్రశ్నించారు. నోటిఫికేషన్లో పొందుపరిచిన 563 ఉద్యోగుల్లో మరో 60 ఉద్యోగులను జతపరచు, 563 గ్రూప్ వన్ ఉద్యోగులకు 7వ తేదీ మే 24 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం గర్వకారం అన్నారు. సుమారు 11 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం సాహసం అన్నారు. గ్రూప్ వన్ మెయిన్ రాత పరీక్ష కోసం 31382 అభ్యర్థులు అర్హత సాధించగా ప్రిలిమినరీ పరీక్ష సమయంలో జీవో నెంబర్ 29 జీవో నెంబర్ 55 గురించి ఒక్కరు మాట్లాడలేదన్నారు. ప్రతిపక్షాలకు ఇచ్చి కయ్యం పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమంది అభ్యర్థులను ప్రభుత్వం పైకి ఉసగొలుపుతుండడం పగబట్టినట్టుగా ఉందన్నారు. పోరాటం నిజాయితీ ఉండాలి, ధర్నాలో గర్వం ఉండాలి, కానీ ప్రతిపక్షాలు ఏగేస్తే ఉలికిపడితనంతో ఊగిపోతున్నారు. గ్రూప్ వన్ పరీక్ష కోసం సిద్ధపడే ఉద్యోగులు రోడ్లకి ధర్నాలు చేయడం చాలా అరుదు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, జీవోలను సవరణ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలా కాలం అన్నారు. వాటిని సామరస్య రూపంలో మీడియా, సోషల్ మీడియా మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సహాయంతో నెరవేర్చుకునే విధంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీ ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మాత్రం పరిష్కరించాలనే అటువంటి నేపథ్యం ఉంటుంది. చాలా వరకు చిన్న ఇష్యూ జరిగితే ఆ ఇష్యూ మీద ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ రాజంతా చేస్తాయి. ఎందుకోసం అంటే వాళ్ళకి రాజకీయమే కావాలి. గతంలో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని ఒక అమ్మాయి చనిపోయింది. వరంగల్ జిల్లా సంబంధించిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇప్పటివరకు దిక్కుమొక్కలేదు. ఆ అమ్మాయి చనిపోయిన సందర్భంలో అనేక మంది బీఆర్ఎస్ఎల్ల మీద నానా అంగామ చేసిళ్ళు, ఇబ్బందులు చేసిళ్ళు, అనేకమైన రకాలుగా ఆ ఇబ్బందులకు గురి చేసిళ్ళు. ఈరోజు అమ్మాయి పోయింది. ఇలా గ్రూప్ వన్ ఉద్యోగుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, గ్రూప్ వన్ ఉద్యోగుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జీవో 29 మాత్రమే సవరణ చేయాలని వాళ్ళు ధర్నా చేశారు. ఇప్పటివరకు జీవో 29 సవరణ చేసే నేపథ్యం లేదు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ, అక్కడ మైనార్టీ వా వర్గాలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఏదైతే ఈడబ్ల్యూసీ ఉందో ఈడబ్ల్యూసీలో ఉన్నటువంటి చాలా వరకు ఈడబ్ల్యూసీ ఉన్న అగ్రవర్ణాలకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఉన్నటువంటి ఎస్సీ కూడా సీట్ రాలని పరిస్థితి, బీసీ కూడా సీట్ రాలని పరిస్థితి ఉంది. ఈడబ్ల్యూసీ కోట ఎప్పుడైతే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయిందో వాళ్ళకు పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఇలా 5% లేనటువంటి వ్యక్తులు, ఏదైతే ఈడబ్ల్యూసీ కోటలో 5% కూడా లేనటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్లకు 10% 15% ఇలా లబ్ధి పొంది, ఇలా రిజర్వేషన్ పొంది ఈడబ్ల్యూసీ ద్వారా ఈ ఉద్యోగాలన్నీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పరిస్థితి.